విద్యా ప్రాంగణంలో నన్ను కూడా ఒక భాగస్వామిని చేశారు. చాలా సంతోషం. ఇది ఈరోజు ఉత్త శ్రీకాకుళం కాదు, ఇంతమందిని ఆహ్వానించిన సాహిత్య శ్రీకాకుళం, ఇంతమందిని హక్కున చేర్చుకున్న సౌభాగ్య శ్రీకాకుళం, ఇంతమందిని ఆదరించిన సౌభాగ్య సాహిత్య సౌజన్య శ్రీకాకుళం ఈ శ్రీకాకుళం. కాబట్టి ఇటువంటి శ్రీకాకుళంలో సూర్యనారాయణ మూర్తిగా ప్రభవించిన ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో నాకు మనుషులు కనబడటం లేదు, మానవ మాతృడు కనబడటం లేదు, అందరూ సూర్యాంశలే కనబడుతున్నారు, అడుగడుగున సూర్య తేజస్సులే కనబడుతున్నారు. 84 నుంచి శ్రీకాకుళంలో, శ్రీకాకుళ ప్రాంతంలో అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి విద్యాదానాన్ని చేస్తున్న అక్షర సూర్యులు స్వామినాయుడిగా నాకు కనబడుతున్నారు, అక్షర సూర్యుడిగా కనబడుతున్నారు నాకు. అలాగే బాల సాహిత్య ఉత్తరాంధ్ర బాల సాహిత్య భాస్కరులు శ్రీ నారాయణ శెట్టి ఉమామహేశ్వరరావు గారు కనపడుతున్నారు, భాస్కరుడుగా కనపడుతున్నారు. అలాగే ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకొని కలం పట్టుకొని ఉద్యమిస్తున్న మా ఈవి రమణ గారు అక్షర భాస్కరుడుగా కనపడుతున్నారు. అలాగే ఏడాది సాహిత్య కిరణాలు ఇక్కడే ఉన్నాయి బొంబాయి. ఈ మానవుల మీద జాలి ఉంటుంది ఎప్పుడప్పుడు, ఎందుకంటే పాల సముద్రాన్ని చిరికారా, ఎవరు చిరికారు, దేవతలు రాక్షసులు చిరికారు అమృతం కోసం. మనుషులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు, పాల్గొంటే మనం కూడా ఒక దోషుడు అమృతం చిక్కేది కదా. చెప్పండి, చాలా పొరపాటు చేశారు మన వాళ్ళు కదా. చిలుక పది ఏమి నరులకు, పాల కడలి చిలుక పని ఏమి నరులకు, మాకే పనయ్యా మీరెందుకు తిరుగుతాం, అవసరము లేదు అమృతమసలు, అమ్మ ప్రేమ ఎనిమిది అమృతముందగా. మాకెందుకయ్యా దోషుడు అమృతం అని మన నరులు పాల సముద్రాన్ని చిలికే కార్యక్రమంలో పాల్గొనని. అవునా అమ్మ, భగవంతుడితో సమానమా, దేవతతో సమానమా, మాతృదేవోభవ అంటారా, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలా అవుతుంది, అమ్మ నిన్న గుడిలో అమ్మ కన్న, అమ్మ దేవత కంటే ఎక్కువ కక్కి కక్కి చెమట ఎక్కి ఎన్నో మెట్లు, ముడుపులెన్నో కట్టి మొక్క నేల, వరములిచ్చు తల్లి వంటి తందగా, అమ్మ నిన్న గుడిలో అమ్మ కన్న. ఎక్కడికి వెళ్తావు, ఎక్కువ ఎక్కువ ప్రయాస, నీకు వరాలిచ్చే తల్లి ఎక్కడుంది, వరాలిచ్చే దేవత ఎక్కడుంది, వంటింట్లో. ఆమె కాళ్ళకి నమస్కారం చేయమంటున్నాం. అవునా, లాల పోసెనెవరు, జోల పాడెనెవరు, పెరుగు పువ్వ కలిపి పెట్టెనెవరు, ఎత్తుకున్నదెవరు, ఉండే మత్తుకున్నదెవరు, అమ్మ నిన్న, అమ్మ నిన్న గుడిలో అమ్మ కన్న. అంత మగవాడేనంటాం, పుట్టెనెవడు చెప్పు పురిటి నొప్పులు లేక, పెరిగెనెవడు చెప్పు పెంచకుండా, ఎదిగెనెవడు చెప్పు ఏ త్యాగములు లేక, అమ్మ నిన్న గుడిలో అమ్మ కన్న. అవునా, ఒక బిడ్డరు ఇంటి నుంచి గడప దాటి బయటికి వెళ్ళగానే అమ్మ ఒక దీక్ష పూనుతుంది, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సూర్య చంద్రమండలాన్ని తాకి రాగలిగాడు, టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి
ఎంతమందికి మీసం మెలేశాడు, ఎలా సురక్షితంగా ఇంటికి రాగలిగారు వాళ్ళందరూ? వారిప కాదు, అది అమ్మల ప్రతిభ. ఒక బిడ్డ తన ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే అమ్మ ఒక దీక్ష పూరుతుంది. ఆ దీక్ష ఆ బిడ్డని చుట్టూ రక్షణ కవచంలా, ఒక వైఫైలా రక్షణ కవచంలా ఉంది, ఆ బిడ్డను సురక్షితంగా ఇంటికి తీసుకొస్తుంది. దీక్ష బలము, అమ్మ నీవెనల బలము. దీక్ష బలము, అమ్మ నీవెనల బలము. తిరుగు లేదు అంతీపి కడుపు తీపి బలము. అంతరాత్మ బలము, అది మనకు బలము. అమ్మ నిన్న కుడిని అమ్మ తన్న. అటువంటి అమ్మను నా ఏం చేయాలి? కదే నిండి చిత్తమంత మన గురంతా దేంతో నిండిపోయింది? మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వరుసగా ఫోటోలు పెట్టేసుకున్నాం. ప్రేజ్ నో ఎంతే, కానీ లేదు అవునా? ఆదరించలేని అభిమాన హీరోల చిత్రములతో నిండే చిత్తమంతా చెత్త తుడచి. లోపల ఉన్నదేమిటి? చెత్త. చెత్త తుడచి నాన్న చిత్తరుంచవోయ్. అవన్నీ తీసేసి నాన్న సంతకాన్ని మీ బ్రెయిన్లో పెట్టుకోండి. ఎంతమంది పెట్టుకుంటారు చెప్పండి? ఈ రోజు నుంచి మీ నాన్నగారి ఫోటోలే ఉండాలి మీ బ్రెయిన్ లో. ఇతర ఫోటోలు తీసేయండి. మీ మనసులో ఎవరి ఫోటో ఉండాలి? హూఇస్ ద హీరో? ఫేవరెట్ హీరో మస్ట్ బి యువర్ ఫాదర్. ఎందుకంటే మీకోసం మిమ్మల్ని కన్నవాడు, మీకోసం కళలు కన్నవాడు, మీకోసం అహోరాత్రులు శ్రమించిన వాడు, మిమ్మల్ని ఆపదలో ఆదుకున్నవాడు, మీ భవిష్యత్తు కోసం కళలు గనేవాడు, కష్టపడేవాడు ఇతరులు అభిమాన హీరోలు కాదు. వారెవరు మిమ్మల్ని రక్షించలేరు. మీ నాన్నగారు మీ అభిమాన హీరో. ఈరోజు నాన్నని దాస్తాడంటే కంఠంలో దాస్తాడు. కంఠమందు నిలిపి కష్టాల గరలం చదరనీడు నవ్వు పెదవియందు పరమ పూజ్యుడతడు పరమశివుడే నాన్న ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న. అటువంటి పరమశివ అవతారం నాన్న. అటువంటి నాన్నను మనం ఏం చేయాలి? చివరికి అవసాన దిశలో ఏం చేయాలి? ఆదరించాలి. అంతేగాని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయకూడదు. కానీ వృద్ధాశ్రమ సంగతి దేవుడు ఇప్పుడే మనం గౌరవించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అది నిజంగా మీరు ఆలోచించండి. నేను ఆవేశంతో కాదు చెప్పేది, మిమ్మల్ని ఆలోచింపజేయాలి. ఈరోజు మనం మినిమం నీడ్స్ గురించి పోరాటం చేస్తున్నాం. లక్షల ఏళ్ల తరబడి నుంచి మనిషి పోరాటం చేస్తూనే ఉన్నాడు, ఆరాట పడుతూనే ఉన్నాడు. మినిమం నీడ్స్ అంటే ఇల్లు, తిండి, బట్ట. మినిమం నీడ్స్ కనీస విలువలు. నేను అందుకే అమ్మతో మొదలు. కనీస అమ్మ, నాన్న, గురువు, ఈ కనీస విలువలు తోటి మనం ఉండాలి. కనీసం ఈ ముగ్గురిని గౌరవించగలగాలి, ప్రేమించగలగాలి. అప్పుడే ఒక మనిషి జన్మకు పరిపూర్ణత. అవునా? కారు చున్నదనిగో కాన్వెంటు గదులలో భాష చూడు మాతృఘోష చూడు. ఆ మూడు అయిపోయింది. తర్వాత నాలుగోది ఏమిటి? భాష. ఇంగ్లీషు వారి ఇంద్రజాలములోన చిక్కి తెలుగు భాష చిక్కిపోయే. ఇంగ్లీషు వారి ఇంద్రజాలములోన చిక్కి తెలుగు భాష చిక్కిపోయే. చక్కదిద్దబోయి చక్కగా ఇవేళ దీక్ష పూని నీవు తెలుగువాడ. లయలు హొయలు కల్గు లలిత మౌని భాష కారుచుంద నేల పూడుచుంద పట్టనట్టె నీవు పక్కనే నిలబడ్డ ఫలితమేమి చెప్పు తెలుగువాడ. మన పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఇంగ్లీషు రాక ఇటు తెలుగు ఎది రాక, ఇంగ్లీషు రాక ఇటు తెలుగు ఎది రాక భాష లేక హృదయ ఘోష తెలుపా. తెలుగు వారు నేడు
కిటమక పడుతుందా తెలుగు వీడకోయి తెలుగు వాడ. 100 పూలు ఉన్నాయి నా దగ్గర, 100 పూలు దండలగల దండ తయారవుతుందా? 100 భాషలు ఉన్నాయి, ఏమిటి ఉపయోగం దండగా? అవునా? అందమైన పూలు 100 ఉన్నదు గాని దారం ఒకటి లేక దండయకునే. అందమైన పూలు 100 ఉన్నదు గాని దారం ఒకటి లేక దండయకునే. అమ్మ భాషయనని ఆధారమే లేని తెలివి దండగకును తెలుగు వాడ. భవనమెట్టు నిలుచు భూమి పునాది లేక మొక్క ఎట్లు నిలుచు మొదలు లేక మనుజుడెట్లు గెలుచు మాతృభాషయు రాక తెలుగు వీడకో. అన్ని పోగొట్టుకుంటున్నాం, సంప్రదాయం అంతా సంతకేగియే పోయే పోయే కట్టుకొట్లు పోతే పోని భాష కూడా పోతే బ్రతికేది దేనికి తెలుపగలవ నీవు తెలుగు బా. నేను కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నాను. వాగ్దేవి వాకు వంక పెట్టి లచ్చమ్మ సాధనకు లెక్క పెట్టి విద్యార్థిని వేటాడే ఈ విద్యారణ్యంలో సాగలేవు, మన లేవు, సాధు సంస్థలు ఈ కార్పొరేట్ కల్లోల క్రీడలో అనిపిస్తుంది. కానీ ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలు ఆహ్లాదంగా తిరుగుతున్నప్పుడు అంత స్ట్రెస్ లేకుండా చక్కగా చదువుకుంటున్నప్పుడు ఇలాంటి సంస్థలు ఉంటే చాలు, పిల్లలు ఎక్కడిదాకానే ఎదిగిపోతారో అనిపిస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్య అతిథి చేతి మీదుగా తెలుసుకుంటారు. Thank you.
సమేత్రి. తెలుగు భాషకు ప్రాణం పోసితివే, నీ ఊపిరి ఆగిపోనీయే తమ్మా. మా భాషకు జీవనాడి వైతివే,
నీ జీవనం భారమైనా పయనించకమ్మా. జ్ఞాన సంపదను కూర్చే జ్ఞాన ప్రదాయిని జ్ఞానాన్ని పచ్చనోట్లు దోచుకోలేవమ్మా. ఎందరో మహానుభావులకు మమకారపు మాధుర్యాన్ని పంచితివే. కార్పొరేట్ విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాల విష ప్రయోగాలు కలవుగకమ్మా. పరాయి భాషలచే చితికిపోతివే. నీ గమ్యాన్ని నడిమధ్యన ఆపకమ్మా. ఆంగ్ల భాష చేతి అత్యాచారం కోరల్లో నలిగిపోతే హృదయవ్యతను ఓరింతో ఓర్చుకోవమ్మ. పాశ్చాత్య దేశం సంఖ్యలను తెంచుకోవమ్మ. భాషా భేదాలతో కలుషితమైతివే. నీ పవిత్రత ఉనికిని నలుదిశగా వ్యాపించుకోవమ్మ. పిల్లల భాషా ఫలితవ్యంపై పరితపించని నీ మేధోశక్తి ముందు ఈ గొడ్డలి చెప్పి ఎంత. అభినందనలు. యాక్చువల్గా నాకు ఒక చిన్న గ్రామం అండి. మీకు అందరికీ తెలుసు కార్తీక్ ఎంతో ఫేమస్. పొందూరు, పొందూరుకి ఒక 5 కిలోమీటర్స్ లో ఉన్న మధుపం అనే గ్రామం నుంచి వచ్చాను. బట్ మా స్టడీస్ కోసం శ్రీకాకుళంకి మేము వచ్చాము. అయితే ఎప్పుడైనా మేము మా విలేజ్కి వెళ్ళేటప్పుడు మేము చూస్తున్న పరిస్థితుల్ని ఉద్దేశించి ఈ కవిత రాశాను. శీర్షిక, కనుమతోకున్న నా పల్లె వాతావరణం. అభిగమే అతనికి దినదిన గడ్డం. అతని జీవితం ఓ సమస్యల సుడిగుండం. జాతి మౌనం పాటిస్తున్న సమయం. పచ్చని ప్రతి ఆకు కన్నీరు పెడుతున్న సమయం. తమ అరుపులతో అప్పులుపరిచి ఆనందపరిచే పక్షులు ఏవి. నా దేశం వెన్నెముక వెనుకకు ముందే పల్లెల్లో పట్టణీకులుగా ఉండే రైతు బిడ్డలందరూ మరల విత్తనాలుగా మారి మహావృక్షాలుగా జీవించాలని నా ఈ భావోద్వేగ కవిత. స్వార్థాల కేంద్ర కొండలు చేసిన చేతుల గాయాలు మండే
ప్రకటించే ఆకలి అంటే ఉంటుంది కదా కొండలో ప్రతి క్షణం పోయిస్తూ. ధనవంతుల దౌర్జన్యాలు, బలవంతుల దాడులు, పడలేక పడలేక చెతికిల పడిపోయే బ్రతుకులు, చెతికిల పడిపోయే బ్రతుకులు. పంచవర్ష ప్రణాళికలే, పంచవర్ష ప్రణాళికలే పంచలేకపోయే ప్రగతిని, పంచలేకపోయే ప్రగతిని. వివిధ జీవులైపోయే బ్రతుకులు భారమే, వివిధ జీవులైపోయే బ్రతుకులు భారమే. చాలా చక్కగా జీవిత విశేషాన్ని చాలా ఆకలింపు చేసుకున్నారు ఈ వయసులో. హేమమ్మారు మార్చాలనుకున్నా, అందుకే నేను ఓడిపోయా. ప్రేమ చూపిస్తే లొంగేమంటున్నారు, కోపం చూపిస్తే మొండితనం అంటున్నారు, వినయం చూపిస్తే పిరికివాడు అంటున్నారు, ఓర్పును చూపిస్తే సన్యాసి అంటున్నారు. అందుకే నేను ఓడిపోయా. ఇంకా ఒక మాట అయినా సరే నేను మారను. నమస్కారం తెలియజేస్తూ నా యొక్క శీర్షిక పేరు గ్రామకోరుకుంటున్నా. పల్లెటూరు పచ్చని జీవితాలకు పునాది రాదు, బంధాలు బంధాల ఆత్మీయ అనురాగాలు మన పల్లెటూరు. పచ్చని చేలు మొక్కుటి అందాలు మైమర్పించే మధుర స్మృతులు, కోయిల పాటలు కమ్మని పక్షుల గెలగెల రావాలి.
కనుమరుగుతున్నవి కాలం ప్రవాహంలో ఇచ్చక పూలు లేక దూడల చిందులు పైరుగాలు మధుర స్వరములు కమ్మని తాత బామల మధుర వాక్కులు మంచి కథలు కొనుగింతైన పచ్చని పండ్లు కనుమరుగుతున్నవి కాలం ప్రవాహంలో ఎద్దుల ఏరలు ఎడ్ల పండ్లు తిరగల రోజులు నూపిడదాలు తొమ్మిడు రోకల్లో చెరుకు గానులు కనుమరుగుతున్నవి మరయంత్రపు భోగములు ధాన్యపు రాసులు చెరుకు బెల్లాలు అనేకనేక చక్కెర పంటలు పంతులు పర్వదినాలిచ్చే ఆధ్యాత్మిక వికాసం కలిగించే ప్రతి మనసులో మైమర్పించే ఉల్లాసం పండుగ పర్వదినాలిచ్చే ఆధ్యాత్మిక వికాసం కలిగించే ప్రతి మనసులో మైమర్పించే ఉల్లాసం కనుమరుగుతున్నవి వలస బతుకులతో దాగుడు మూతలు తొక్కుడు పిల్లలాకలు రంగవల్లికలు హస్తకళలు కనుమరుగుతున్నవి కంప్యూటర్ యొక్క వశీకరణలు కనుమరుగవుతున్నవి కాల ప్రవాహంతో అందరి చక్కని అవకాశం చెందిన రోగిలీ సాహిత్య వేదిక శుభాకాంక్షలు.